తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు. టీఆర్ఎస్ వ్యవహారానికి రేవంత్ రెడ్డి అడ్డుకట్ట వేశారు. సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేటీఆర్ ఇంకా అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రయత్నాలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. సబితా కార్తీక్ రెడ్డిలను కాంగ్రెస్ లోనే కొనసాగించేలా ఆయన ఒప్పించారు. పిసిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, ఇంకా సీనియర్ నేత జానారెడ్డిలు చేయలేని పనిని రేవంత్ రెడ్డి సాధించారు. ఎంతమంది నాయకులు చెప్పినా వినని సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి రంగప్రవేశంతో శాంతించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీతో స్వయంగా సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ రెడ్డి మాట్లాడించడం ద్వారా వాళ్ళని కాంగ్రెస్ లోనే కొనసాగించేలా చేశారు. రాహుల్ సూచనల మేరకు సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్, రేవంత్ రెడ్డిలు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే సబితా, కార్తీక్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే వాతావరణం కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంచి వరాలు ఇస్తున్నట్టు కనిపించింది. దీంతో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా ప్రకటించారు. వారు రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయకులు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే కేటీఆర్ అసదుద్దీన్ ఓవైసీ సాయంతో సబితా ఇంద్రారెడ్డితో సంప్రదింపులు జరిపారు. అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్ వారిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవితో పాటు కార్తీక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా నిలపడానికి సూచనప్రాయంగా ఆసక్తి కల్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో కంగుతిన్న కాంగ్రెస్ నాయకులకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉత్తమ్, బట్టి, జానారెడ్డి స్వయంగా సబితా ఇంటికి వెళ్లి బుజ్జగింపులు మొదలుపెట్టారు. కాంగ్రెస్ లో కొనసాగడం వల్ల మరిన్ని అవకాశాలు ఇస్తామని వారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న సబితా ఉత్తమ్ పై విరుచుకుపడ్డట్టుగా అనిపించింది. ఇక చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడం, అలాగే రాజేంద్రనగర్ సీట్ను తమ కుటుంబానికి కేటాయించకపోవడాన్ని ఆవిడ ప్రశ్నించారు. దీంతో సీనియర్ నేతలు ఎటుతోచిన స్థితిలో వెనక్కి తిరగడం జరిగింది. చివరిలో రేవంత్ రెడ్డి రావడం, సబితాతో చర్చించడం మరియు రాహుల్తో సంప్రదింపులు జరపడం ద్వారా కథ సుఖాంతమైంది. రేవంత్, సబితా కుటుంబ సభ్యులకు మొదటి నుండి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పూడ్చుకోవడానికి కార్తీక రెడ్డి కూడా ఒక కారణం. దీంతో సబితా ఇంద్రారెడ్డి రేవంత్ మాటకు కట్టుబడ్డట్టుగా తెలుస్తోంది. సబితా టీఆర్ఎస్ పార్టీకి మార్పుకు రేవంత్ అడ్డుకట్ట వేసినట్టుగా తెలుస్తోంది.